చంద్రబాబు నీచ రాజకీయం వల్లే పెన్షన్ కోసం వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు మంత్రి రోజా. చంద్రబాబు తన తొత్తులతో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఎండలో ఒక్కరోజు నిలబడితే చంద్రబాబుకు పెన్షన్దారులు పడుతున్న బాధలు అర్థమవుతాయన్నారు. నీచ రాజకీయాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే అవ్వతాతలు దివ్యాంగులు ఎంత కష్టపడుతున్నారో చూస్తేనే మనసు ద్రవించిపోతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఇష్టపడే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. కేవలం అవ్వతాతలంతా కూడా జగనన్న పరిపాలనలో పెన్షన్లు టెన్షన్ గా పొద్దున 5 గంటలకే ఇంటికి చేరుస్తుంటే నా బిడ్డ బాగుండాలి అని వాళ్ళు ఇచ్చిన దీవెనను చూసి కక్షగట్టి తన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో తొత్తులు నిమ్మగడ్డ రమేష్ అచ్చెన్నాయుడుతో ఎలక్షన్ కమిషన్ కి ఈరోజు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో వేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ఎండల్లో దాదాపుగా 45 పైన ఉంది 46-47 డిగ్రీస్లో ముసలోళ్ళు ఈరోజు బ్యాంకుల దగ్గర పడికాపులు కాస్తుంటే దాంట్లో కొంతమంది మరణిస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపొస్తుంది. కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, పెన్షన్లు తీసుకునే వయసు నీ వయసున్న అవ్వతాతల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యమేనా? వచ్చి ఒక్కరోజు ఎండలో నించోడు, రోడ్డు మీద ఎండలో ఒక్కరోజు నించుంటే ఆ అవ్వతాతల కష్టమేందో నీకు అర్థమవుతుంది.